సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ స్టెప్ 13. యాక్చువల్లీ మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ అనేది కంప్లీట్ చేసాము ఇప్పటికల్లా. సో అది 12 స్టెప్స్లో మనం పూర్తి చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం స్టెప్ 13లో ఉన్నాం. సో ఆ 12 వీడియోస్ అనేవి మీరు ముందుగా ఒకసారి చూసుకున్న తర్వాత ఈ వీడియో అనేది చూస్తే మీకు ఇంకా ఒక మంచి అవగాహన అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇది నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను, ఎందుకంటే 12 స్టెప్స్ మీరు పూర్తిగా చూసి 13th స్టెప్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, 13th స్టెప్ అనేది మీకు ఈజీగా అర్థమైపోవడం జరుగుతుంది, అలాగే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, 13th స్టెప్ లేదా స్టెప్ 13 ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే అంటే ఇక్కడ ఐ అనేది ఏంటండి, ఆబ్జెక్ట్. ఎస్, ఎందుకంటే సలహా మనకే ఇచ్చారు. ఐ అడ్వైజ్డ్ అంటే నేను సలహా ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే, ఓకే, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించాలి, లేదంటే ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఏంటంటే ఐ ఆమ్ అడ్వైజ్డ్ అంటే నేను సలహా ఇచ్చాను అన్నట్లు చెప్తూ ఉంటారు కొంతమంది, అది రాంగ్ వే. యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఓకే, మనం మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మెయిన్ కోర్సులో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి సెంటెన్సెస్ని మనం పలకడం ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో అది దృష్టిలో ఉంచుకోవాలి. మెయిన్ కోర్సులోని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది మీరు పూర్తిగా చూసుకొని ఈ వీడియోలు మీకు అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి మారినప్పుడు జరిగేటువంటి మార్పులను మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చాలా చక్కగా అర్థమవడం జరుగుతుంది, అలాగే వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఐ ఆమ్ అడ్వైజ్డ్ టుడే అంటే ఏంటండి, నాకు ఈరోజు సలహా ఇచ్చారు. ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు సలహా ఇచ్చారా. వాట్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఏం సలహా ఇచ్చారు. వై ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎందుకు సలహా ఇచ్చారు. వేర్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎక్కడ సలహా ఇచ్చారు. వెన్ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎప్పుడు సలహా ఇచ్చారు. హౌ ఆమ్ ఐ అడ్వైజ్డ్ టుడే, నాకు ఈరోజు ఎలా సలహా ఇచ్చారు. సో వీటిలో ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగానే అడ్వైజ్డ్ అనే దాంట్లో దాన్ని మార్చేసి అంటే వేరే వర్బ్తో రీప్లేస్ చేసి మీరు ఈ వాక్యాలను బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ఐ అనేది ఆబ్జెక్ట్ కదా, సో దీనికి బదులుగా మీరు ఇంకా ఏదైనా వేరే కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. వి కానీ దే కానీ అక్కడ సూటబుల్ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ మీ అనేది రాలేదు, ఎందుకు, దాని గురించి మనం ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మెయిన్ సబ్జెక్ట్లో మనం చెప్పేసుకున్నాం. ఓకే, సో అది మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకే, మెయిన్ కోర్సులో మనం దాని గురించి పూర్తి వివరణ అనేది తెలుసుకున్నాం. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే, 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్.
మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.